రాసిన మొదటి పత్రిక 4:15 చదువుకుందాం. మీలో ఎవడను నరహంతకుడుగా కానీ దొంగగా కానీ దుర్మార్గుడుగా కానీ పరుల చోలికి పోవువాడుగా కానీ బాధ అనుభవించ తగదు. చూసారండి, ఇక్కడ దేని కొరకు బాధపడకూడదు, దేని కొరకు బాధపడాలి అనేటువంటి విషయం. చాలామంది నరహత్య చేసి బాధపడుతూ ఉంటారు. అన్యాయంగా, అక్రమంగా అనేకుల ఆస్తులు దోచుకునేటువంటి వారు నరహత్యలు చేస్తారు. అనేక రకాలుగా వారి పాప భోగేచ్ఛల కొరకు నరహత్యలు చేసేటువంటి వారు ఉంటారు. ధనాపేక్షతో పరుగులెత్తుచు నరహత్యలు చేసేటువంటి వారు ఉంటారు. చాలామంది జీవితాలు ఈ విధంగా నరహత్యలు చేస్తూ బాధను అనుభవిస్తూ ఉంటారు. జైళ్ల పాలై, కోర్టుల పాలై వారికి ఉన్న ఆస్తి అంత పాడు చేసుకొని బాధపడుతూ ఉంటారు. నరహత్య చేసి బాధపడకూడదు ఒక క్రైస్తవుడిగా. దేవుణ్ణి ఎరిగిన వారైనా ఎరగని వారైనా మరి నరహత్య చేసి బాధపడకూడదు. ఇంకోటి అంటూ ఉన్నాడు, దొంగగా బాధపడకూడదు. చాలా మంది దొంగతనాలు చేసి బాధపడుతూ ఉంటారు. దొంగతనం కొరకు ఇండ్లలకు వెళతారు, దొంగతనాల కొరకు బ్యాంకులలకు వెళుతుంటారు, దొంగతనాల కొరకు రైల్వే స్టేషన్లో, దొంగతనాల కొరకు బస్ స్టేషన్లో, దొంగతనాల కొరకు అనేక రకాలుగా ప్రజలు ఆరాటపడుతూ ఉంటారు. ఎంతగానో పరుగులెత్తుతూ ఉంటారు, వారు మాట్లాడుకుంటూ ఉంటారు. సామెతల గ్రంథం 1 అంటాడు, మనకందరికీ ఒకటే సంచి అని అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి దొంగతనం అనేది చేయడానికి ప్రజలు పరుగులెత్తుతూ ఉన్నారు ఈ రోజున. అయితే ఇక్కడ అంటూ ఉన్నాడు, దొంగతనం చేసి బాధపడకూడదు, ఎందుకంటే దొంగతనం చేసిన వాడు పట్టుబడితే ఊరు వారందరూ కొడతారండి, చావు దెబ్బలు కొడతారు. ఒక ప్రాంతంలో ఒక 4 దొంగలు ఒక ఇంట్లోకి వెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళినప్పుడు దొంగతనం చేయడానికి 3 వెళ్ళారు లోపలికి. కాపుల కొరకు ఒకడు బయట ఉన్నాడు. దొంగతనం చేసిన వారు 3 ఆ వెనక నుండి వెనకనే దూకి వెళ్ళిపోయారు. ఈ కాపుల ఉన్న వాడికి తెలియలేదు ఆ విషయం. ఈ 3 వెళ్ళిపోయినట్లుగా ఈ కాపుల ఉన్న ఈ దొంగవాడు ఆ మొత్త దగ్గరనే నిలబడి ఉన్నాడు. ఆ దొంగతనం చేసి పరుగులెత్తుచున్న వారి శబ్దాలు విని ఇంటి వారు లేచి చూసేసరికి ఇంటి ముందు కాపుల ఉన్న దొంగ పట్టుబడ్డాడు. వెంటనే ఈ దొంగవాణ్ణి భయంకరంగా కొట్టారండి. ఆ బాధ బహు భయంకరమైనది. వాళ్ళు కొట్టి పోలీస్ స్టేషన్కి అప్పగించారు. పోలీస్ స్టేషన్లో కూడా భయంకరంగా కొట్టారు. ఆ బాధ ఇంకా బహు భయంకరమైనదిగా ఉన్నది. చివరకు ఆ దొంగతనం చేసిన వ్యక్తి అవయవాలన్నీ కూడా పాడైపోయి అంతా కూడా నలగొట్టబడినటువంటి వాడై వెముకలన్నీ ఇరిగిపోయి చివరికి బాధను అనుభవిస్తూ హాస్పిటల్లోనే మరణానికి అప్పగించబడ్డాడు. ఎందుకు తెలియజేస్తున్నానో తెలుసండి, నీవు దొంగతనం చేసి బాధపడవద్దు. దొంగతనం అనేది దేవునికి అయిష్టమైనటువంటి కార్యం. దొంగలుగా ఉండటం దేవుని చిత్తము కాదు. 3 విషయాన్ని అంటూ ఉన్నాడు ఇక్కడ చూడండి, దుర్మార్గుడుగా బాధపడకూడదు. దుర్మార్గత అనేది చాలా భయంకరమైనది. దుర్మార్గతతో ఉండి బాధపడడం ఎందుకండి? దుర్మార్గపు పనులు ఎందుకు చేయాలి అసలు? మరి దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేయొచ్చు కదా. చాలామంది వాళ్ళు దుర్మార్గులుగా జీవించడమే కాకుండా వారి పిల్లలకు కూడా దుర్మార్గతను నేర్పిస్తూ ఉంటారు. చాలా భయంకరం అండి. అతల్య కూడా ఆమె దుర్మార్గంగా జీవించడమే కాకుండా తన కుమారులకు కూడా దుర్మార్గతను నేర్పించింది. ఎంత భయంకరమైనటువంటి తల్లి అండి. చాలామంది దుర్మార్గపు పనులు చేయడానికి పిల్లలను ప్రోత్సహిస్తూ ఉంటారు, పిల్లలను ప్రేరేపిస్తూ ఉంటారు. ఆ దుర్మార్గత వలన వారు కొన్నిసార్లు ఇబ్బందుల్లో పడిపోతూ ఉంటారు, ఇరుకులలో పడిపోతూ ఉంటారు, శోధనలో పడిపోతూ ఉంటారు, భయంకరమైనటువంటి కష్టాల్లో పడిపోతూ ఉంటారు. నిజంగానే మన జీవితాల్లో మనము దుర్మార్గులుగా ఉండకూడదని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. నిజముగా దుర్మార్గులుగా ఉండి బాధపడకూడదు. ఇంకా 4 విషయాన్ని మనం గమనిస్తే ఇక్కడ అంటున్నాడు, పరుల జోలికి పోవువాడుగా కానీ బాధ అనుభవించకూడదు. పరుల జోలికి పోయి బాధను అనుభవించకూడదు. చాలామంది వారిది కాని దాని కొరకు పరుల జోలికి వెళుతూ ఉంటారు. అసలు ఆ గొడవ వారికి సంబంధించింది కానే కాదు, కానీ పరుల జోలికి ఉట్టిగానే వెళ్ళిపోతారు. వారికి తెలియని విషయాల కొరకు వెళ్ళి అక్కడ అందరితో కలిసి కూర్చొని మాట్లాడి లేనిపోని గొడవలన్నీ కూడా ఇంటి మీదకి తెచ్చుకుంటారు, కుటుంబం మీదకి తెచ్చుకుంటూ ఉంటారు. నిజముగానండి, పరుల జోలికి పోవాడు తనకు కానిటువంటి దాని కొరకు రేగువాడు, జగడము కొరకు రేగువాడు, కుక్క చెవులు పట్టుకున్న వానితో సమానం. ఇంత భయంకరమండి మనుషులు ఈ రోజున. నీది కాని గొడవ నీకెందుకు? నీది కాని జగడం నీకెందుకు? నీది కాని సమస్య నీకెందుకు? అవసరమైతే నువ్వు ప్రార్థన చేయి, ఆ సమస్యలో ఉన్నటువంటి వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి. కానీ నీకు నీవుగా జగడముల కొరకు పరుగులెత్తవద్దు. నీకు నీవుగా నీది కాని దాని కొరకు పరుగులెత్తవద్దు. ఇక్కడ అంటూ ఉన్నాడు ఏంటంటే, నీవు పరుల జోలికి
పోయేవాడిగా ఉండి బాధపడవద్దు. పరుల జోలి నీకెందుకు? చాలామంది ఉట్టిగానే పరుల జోలికి వెళ్తూ ఉంటారు, అక్కడ ఏం జరగదు. కానీ వాళ్ళ జోలికి వీళ్ళ జోలికి వెళ్ళి దెబ్బలు తినొస్తారు. వాళ్ళ వీళ్ళ జోలికి వెళ్ళి గొడవలు తెచ్చిపెట్టుకుంటారు. వాళ్ళ వీళ్ళ జోలికి వెళ్ళి చాలా నష్టాలు కష్టాల పాలవుతూ ఉంటారు. ఎందుకు వెళ్ళాడో తెలియదు, ఎందుకు ఆ కష్టం అనుభవిస్తున్నాడో తెలియదు, ఎందుకు ఆ బాధ అనుభవిస్తున్నాడో తెలియదు. చాలామంది ఈ విధంగా పరుల జోలికి వెళ్ళి త్రాగుబోతులు ఒట్టిగానే బూతి మాటలు మాట్లాడి పరుల జోలికి వెళ్ళి బాధను అనుభవించేవారు, దెబ్బలు పడేవారు ఉంటారు. కాబట్టి ఈరోజున ప్రభు మనతో మాట్లాడుతున్నమాట, ఇదిగో పరుల జోలికి వెళ్ళి బాధ అనుభవించవద్దు. నరహంతకుడుగా బాధపడకూడదు, దొంగగా బాధపడకూడదు, దుర్మార్గుడుగా బాధపడకూడదు, పరుల జోలికి పోయి బాధపడకూడదు. మరి ఎందుకు బాధపడాలి ఒక మనిషి అని అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 4:16 చదువుకుని, ఎవడైనను క్రైస్తవుడైనందుకు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచాలి. ఒకవేళ క్రైస్తవుడైనందుకు బాధ అనుభవిస్తున్నావా? క్రైస్తవుడు అయినందుకే నిన్ను నీ ఇంటిలో నుండి వెలివేశారా? క్రైస్తవుడు అయినందుకే నీ బంధువులు నిన్ను వెలివేశారా? క్రైస్తవుడు అయినందుకే నీ చుట్టుప్రక్కల వారు నిన్ను నిందించి హింసించి అవమానపరుస్తున్నారా? నీవు క్రైస్తవుడు అయినందుకే బాధపడుతున్నావా అందరితో? అయితే క్రైస్తవుడు అయినందుకే నువ్వు బాధను అనుభవించిన ఎడల ఆ విషయంలో నువ్వు సిగ్గుపడనక్కర్లేదు. ఎందుకో తెలుసా? సిగ్గుపడవలసిన వాటి విషయమే అనేకులు సిగ్గుపడకుండా వారి జీవితాల్లో విచ్చలవిడిగా తిరుగులాడుతున్నారు. యేసు ప్రభువును నమ్ముకోవటం సిగ్గుపడే విషయం కాదండి. యేసు ప్రభువును నమ్ముకోవడం గర్వకారణంగా మనము ఎంచుకోవాలి. ఎందుకో తెలుసా? ప్రభువు మన కొరకు సిలువలో మరణించి ఆయన మన కొరకు తన ప్రాణాన్ని ధారపోశాడు. ఆయన మన కొరకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి పరలోకానికి వెళ్ళాడు. ఆయన మన కొరకు బహుమానములు కిరీటములను సిద్ధపరిచాడు. మన కొరకు జీతమును సిద్ధపరిచాడు. అటువంటి గొప్ప దేవుని కొరకు ఏ లోకములో క్రైస్తవులమైనందుకు బాధను అనుభవించడానికి వెనకాడకూడదు, సిగ్గుపడకూడదు. ఈ రోజున క్రైస్తవుడైనందుకు చాలామంది సిగ్గుపడుతున్నారు. క్రైస్తవులం అండి అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. క్రైస్తవులం అని క్యాలెండర్ పెట్టుకోవడానికి సిగ్గుపడుతున్నారు. మేము క్రైస్తవులం అండి అని చెప్పి బైబిల్ పట్టుకొని బజార్లో మరి వెళ్ళడానికి సిగ్గుపడుతున్నారు. సువార్త ప్రకటించడానికి సిగ్గుపడుతున్నారు. మేము క్రైస్తవులం అని దేవుని గురించి పాటలు పాడడానికి సిగ్గుపడుతున్నారు. వాక్యం చదవడానికి, ప్రార్థన చేయడానికి, దేవుని మందిరానికి రావడానికి చాలామంది సిగ్గుపడి, క్రైస్తవులు అయినందుకు సిగ్గుపడి మందిరాలు మానివేసిన వారు ఎంతమందో, రహస్యంగా ప్రభువుని ఆరాధన చేసే వాళ్ళు ఎంతమందో. ఎందుకండి రహస్యంగా ఆరాధన చేస్తున్నారు? సిగ్గుపడి. క్రైస్తవుడు అయినందుకు సిగ్గుపడకండి, క్రైస్తవులైనందుకు గర్వించండి. క్రైస్తవుని నేనని చెప్పి బలంగా చాటు చెప్పండి. నిజంగా అపోస్తలులు అపోస్తల కార్యంలో వారు రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు, సరసాల్లో వేయబడ్డారు, ఎన్నో భయంకరమైనటువంటి శ్రమలను అనుభవించారు. స్టెఫను మనం చూసినప్పుడు రాళ్లతో కొట్టబడ్డాడు, యాకోబును చూసినప్పుడు ఖడ్గముతో చంపబడ్డాడు, పేతురును చూసినప్పుడు అతడు సెరసాల్లో వేయబడ్డాడు. అయినప్పటికీ కూడా ప్రభువును గురించి సిగ్గుపడలేదు. క్రైస్తవుడైనందుకు వచ్చేటువంటి బాధను అనుభవించట కొరకు ఇష్టపడి కష్టపడ్డారు. అందుకని వారికి పరలోక రాజ్యములో గొప్ప బహుమానాలు సిద్ధపరచబడి ఉన్నాయి. హతసాక్షుల గుంపులో వారి పేర్లు లిఖించబడి ఉన్నాయి. హతసాక్షులకు కలిగేటువంటి బహుమానాలు గొప్ప బహుమానాలండి. నిజముగా ఈ రోజున క్రైస్తవుడు అయినందుకు నువ్వు బాధపడుతున్నావా? అయితే సిగ్గుపడకు కుమారుడా, కుమార్తె. నీవు క్రైస్తవుడు అయినందుకు ధైర్యంగా దేవుని కొరకు నిలవబడు. ఏప్రిల్కు రాసినటువంటి పత్రికలో కూడా 11వ విశ్వాస వీరుల పట్టికలో ఎంతో మంది భక్తులు వారు దేవుని కొరకు, దేవుని నామము కొరకు, దేవుని వాక్యం కొరకు శ్రమను అనుభవించి బాధను అనుభవించి వారు ఆ దేవుని కొరకు హతసాక్షులైపోయారు. విశ్వాస వీరుల పట్టికలో వారి పేర్లన్నీ కూడా లిఖించబడి ఉంటాయి. ఈ రోజున నీ జీవితంలో నీవు క్రైస్తవుడవైనందుకు బాధపడుతున్నావా? గొప్ప దైవజనుడు ఆర్ఆర్కే మూర్తయ్య గారి గురించి చిన్న సాక్ష్యం నాకు తెలుసు. ఆ గొప్ప దైవజనుడు నిజముగా తన ఇంటి నుండి వెలివేయబడ్డాడు. ప్రభువును నమ్ముకున్నప్పుడు క్రైస్తవుడైనందుకు వెలివేయబడ్డాడు. తన ఇంటి వారు వెలివేశారు. తన వారంటూ ఎవరు లేని సమయంలో కూడా ఆ భక్తుడు దేవుని యొక్క సువార్తను ప్రకటించి క్రైస్తవుడైనందుకు బాధ కలిగినను సిగ్గుపడకుండా, తన కులము నుండి మతము నుండి వెలివేయబడినప్పటికీ సిగ్గుపడకుండా క్రైస్తవుడైనందుకు బాధను అనుభవిస్తూ గొప్ప సేవను చేశాడు. నిజంగా రేడియోలో
ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పినటువంటి వాక్యాలను బట్టి మారుమూల గ్రామాల్లో ఉన్నవారు కూడా అనేక మంది దేవుని వైపు త్రిప్పబడ్డారు. అనేక సభల్లో ఆయన చెప్పిన వాక్యము అనేకులను మార్పులోనికి తీసుకుని వచ్చింది. నువ్వు ఒక క్రైస్తవుడిగా బాధపడుతూ దేవుని కొరకు నీవు నిలబడితే నీ ద్వారా అనేక మందిని దేవుడు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. అనేకులను దేవుని వైపు త్రిప్పే ఒక గొప్ప భక్తుడిగా, ఒక గొప్ప భక్తురాలుగా దేవుడు మిమ్మల్ని చేయాలని ఆశపడుతున్నాడు. ఈరోజున క్రైస్తవులమైనందుకు సిగ్గుపడుతున్నామని చెప్పుకుంటున్నట్లయితే సిగ్గుపడకండి బిడ్డలారా, ఎందుకంటే ప్రభువు గొప్పవాడు. ఆయన రాకడలో ఆయన వచ్చినప్పుడు నిజంగా ఆయన మిమ్మల్ని చూసి సిగ్గుపడకుండా ఉండాలంటే మీరు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు సిగ్గుపడకుండా ఆయన కొరకు నిలబడాలి. ఆలోచన చేత నన్ను నడిపిస్తావయ్యా, నీ ఆత్మ చేత నన్ను వాడుకుంటావయ్యా.